హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఫేస్ టు ఫేస్ విత్ శ్రీకృష్ణ యశస్వి పొలిటికల్ అనలిస్ట్ జాతీయ రాజకీయాలు అలాగే దేశ భద్రత ఈ రెండు అంశాల మీద కూడా ఆయన స్టడీ చేస్తున్నారు లా ప్రాక్టీస్ చేస్తున్నారు రీసెంట్ డెవలప్మెంట్స్ గురించి ఆయన మనతో మాట్లాడతారు ముందుగా చంద్రబాబు నాయుడు గారి విజన్ 2047 తర్వాత మిగిలిన అంశాలు హాయ్ యశస్వి హౌ ఆర్ యూ గుడ్ ఈవినింగ్ సార్ సో విజన్ 2047 ఆ డాక్యుమెంట్ చూసుంటారు కదా చూసాను ప్రెజెంటేషన్ కూడా మొత్తం చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో ఫాలో అయ్యాను చాలా 4-5 ఏళ్ళు సినికల్గా వెళ్ళిన తర్వాత ఆయనలో ఒక ప్రొయాక్టివ్ అప్రోచ్ కనిపించింది కదా ముందర సరే డాక్యుమెంట్లోకి వెళ్ళే ముందర ఏదో ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి నెట్ట దింపేయాలి జగన్మోహన్ రెడ్డి అరాచకాలు అకృత్యాల మీద నిరంతరం పార్టీ శ్రేణుల్ని ఎలా ముందుకు తోయాలి దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు చాలా రోజుల గ్యాప్ తర్వాత చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత అనుకుంటా ఆయన డెవలప్మెంట్ మీద మాట్లాడటం మొదలెట్టారు తను ఏదైతే తన స్ట్రాంగ్ అంటే స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో మళ్ళీ ఆ ఫీల్డ్లోకి వచ్చారు సో విజన్ 2047 మీద నాకు హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ ఉంది లైక్ వై విజన్ 2020 ఎలా అయింది ఏంటి అవన్నీ అబ్జర్వ్ చేశాను కాబట్టి విజన్ 2047 మీద నేను చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను అయితే అతను ఎప్పుడైతే విజన్ 2047 మీద ఈ 5 విజన్స్ ఎన్నో చెప్పారు ఆయన అది చెప్పిన వెంటనే నాకు వెంటనే నేను అంతకుముందే పాండిచ్చేరి విజన్ కూడా నేను చదువున్నాను ఆ పాండిచ్చేరిలో ఏదైతే ఉన్నాయో అవే అంశాలు ఇందులో ఉన్నాయి అది జనవరిలో రిలీజ్ చేశారు అది సి విజన్లో తప్పేం లేదు బట్ అదేం కొత్త కాదు ఈ విజన్కి 2047 వరకు అవసరం లేదు కరెక్ట్గా ఏ గవర్నమెంట్ వచ్చి దీని మీద ఫోకస్ చేసినా ఒక 10 ఇయర్స్లో దీన్ని అచీవ్ చేయొచ్చు బికాస్ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద టిక్ డ్రైవెన్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట అంటే ఆయనకి బ్యూరోక్రసీలో రెడ్ టేపిజం గురించి బాగా తెలుసు కదా అందుకనే 10 ఏళ్ళు అవ్వాల్సింది 20 ఏళ్ళు పెట్టుకున్నాడు 20 ఏళ్ళు పట్టింది సో వరకు కరెక్టే కాకపోతే మీరు అబ్జర్వ్ చేస్తే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను రిపబ్లిక్ టీవీలో కూడా ఆయన చెప్పారు పబ్లిక్ మీటింగ్లో చెప్పారు ఈసారి కూడా విజన్ 2047లో జూయిష్ కమ్యూనిటీ కన్నా నేను పవర్ఫుల్ చేస్తా అని డైరెక్ట్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు రియల్లీ గ్లోబల్ లెవెల్లో జూయిష్ అనే పీపుల్ అనేవాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ చాలా వెల్దీ పీపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దానికి తగ్గట్టు తెలుగు కమ్యూనిటీ నిజంగా ఎబిలిటీ ఉంది బట్ వెన్ అంటే మన రాజకీయ స్థితిగతులు అనేవి స్టెబిలైజ్ అవ్వాలి మోర్ దాన్ అటాకింగ్ పర్సనల్ అటాకింగ్ కన్నా అందరూ కలిసికట్టుగా గవర్నమెంట్లో ఎవరు వస్తే వాళ్ళు వస్తారు అప్పటిదాకా గేమ్ ఆడాలి వన్స్ గవర్నమెంట్కి వచ్చాక కొలాబరేటివ్గా ఎఫర్ట్స్ పెట్టి స్టేట్ ముందుకు తీసుకెళ్ళాలి సి ఈవెన్ ఢిల్లీలో కూడా ఏపీని ఎలా చూస్తారంటే ఇట్ ఈస్ ఏ పూర్ స్టేట్ విత్ రిచ్ పీపుల్ అందుకే అంత ఫోకస్ ఈ స్పెషల్ స్టేటస్ కానీ ఈ ఇష్యూస్ కానీ ఎందుకు పట్టించుకోరంటే పీపుల్ ఆర్ వెల్తీ పూర్ స్టేట్ అయితే అది వాళ్ళ కర్మ తప్ప మనం చేసేది ఏముందనే యాటిట్యూడ్ ఢిల్లీ చూస్తాం తప్ప రియల్గా అది రిచ్ స్టేట్ కాకుండా ఉండుంటే దేమే ఫోకస్ హియర్ సో ఈ విజన్లో ఏంటంటే ఇప్పుడు మనకి ఆయన మిస్ అయింది ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫ్యూచర్లోని ఈ ఏఐ టెక్నాలజీస్ ఇవన్నీ రావడం వల్ల గిగ్ ఎకనామీ వైపు మనం దారి తీస్తుంది గిగ్ ఎకనామీ ఏంటంటే ఎవరు ఫుల్ టైం జాబ్ చేయడానికి ఇష్టపడరు ఎర్లీ రిటైర్మెంట్ తీసుకోవడానికి కానీ పార్ట్ టైమ్గా ఫ్రీలాన్సింగ్ చేసుకొని ఈ మోడ్లోకి వెళ్ళిపోతారు ఎందుకంటే టైం ఈజ్ అంటే ఇట్స్ లైక్ ఏ కాన్షియస్ కన్స్యూమరిజం అంటారు వాళ్ళ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అలాగే ప్రతి డేటా అవైలబుల్ డబ్బుతో కలుస్తారు సబ్బుతో మొత్తం కలుస్తారు ఒకళ్ళకి మనం పూర్తిగా విధేయత చూపించేసి ఇది చేద్దాం అనే యాటిట్యూడ్లోకి వెళ్ళరు సో ఇంకొకటి కూడా ఏం చెప్దాం అనుకుంటున్నానంటే క్యాపిటల్ ఇష్యూ అనేది 10 ఏళ్ల క్రితం అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మనకి ఇప్పుడు క్యాపిటల్ ఇష్యూ మెల్లగా అవుట్డేటెడ్ అయిపోతుంది వెదర్ అది 3 క్యాపిటల్స్ అంటారా సింగిల్ క్యాపిటల్ అంటారా ఎందుకంటే ఆయన వాటర్ సెక్యూరిటీ గురించి మాట్లాడారు నదులందరి అనుసంధానం దీని గురించి వాటర్ సెక్యూర్ మనకు కావాలని ఎనర్జీ గురించి కూడా మాట్లాడారు బట్ వాట్ అబౌట్ ఫుడ్ సెక్యూరిటీ సి ఇప్పుడు మనకి ప్రైసెస్ కానీ వీటికి కానీ ఎందుకు ఇంత ఇదొస్తున్నది మనం ఎక్స్పోర్ట్ ఎందుకు బ్యాన్ చేయాల్సి వస్తుంది మన నేనైతే అమరావతికి ఎగ్నెస్ట్ కాదు బట్ అమరావతి అనేది ఒక ఫుడ్ క్యాపిటల్ లాంటిది అది మనకి ఫెర్టైల్ ల్యాండ్స్ అవి చాలా ఉన్నాయి అలానే అమరావతి రైతుల్ని మనం కించపరచడం కానీ వాళ్ళ త్యాగాలను గుర్తించకపోవడం కానీ కాదు బట్ వాట్ ఇప్పుడు విశాఖపట్నం త్యాగాలు వృధా పోతున్నాయనే వేదన అయితే ఉంది కదా చాలా ఉంది కాకపోతే ఇప్పుడు విశాఖపట్నంకు ఉన్న ఆ క్యాపిటల్ ఇష్యూ ఏదైతే ఉందో అది ఫ్యూచర్లో నెక్స్ట్ 10 ఇయర్స్లోనే ఆ పాపులేషన్ నిజంగా అది అకామిడేట్ చేయగలదా ఆ ల్యాండ్స్కేప్ ఎందుకంటే హారిజంటల్ డెవలప్మెంట్ వైజాగ్ కష్టం వెర్టికల్ అంటే ఎక్కడ కింద మీరు ఇచ్చాపురం నుంచి హిందూపురం దాకా మనం డెవలప్మెంట్ చేయాలంటే ఒక క్యాపిటల్ వైజాగ్ క్యాపిటల్ గా పెట్టుకుని దాన్ని డెవలప్ చేయాలంటే మీరు విజయనగరం కలిపేయాలి ఇటు కింద తుని వరకు రావాలి ఇనోవేటబుల్ ఎందుకంటే మీకు హారిజంటల్ డెవలప్మెంట్ కి అవకాశం లేదు ఒక పక్క సముద్రం ఉంది కాబట్టి ఇంకో పక్క కొండలున్నాయి మరి ఎలా సో దీనికి ఇన్స్పిరేషన్ ఏది తీసుకోవచ్చు అంటే సౌత్ ఆఫ్రికా వదిలేసేయండి సౌదీ అరేబియా వాళ్ళు ద లైన్ అనే సిటీ కడుతున్నారు ద లైన్ అనే సిటీ అనేది దాని ప్రధాన లక్ష్యం ఏంటంటే డీకార్బనైజేషన్ ఏ పనైనా 5 మినిట్స్లో అయిపోవాలి ఎవరు దాంట్లో వెహికల్స్ యూస్ చేసుకోకూడదు
ఈయన ఏం చెప్పారు ఆయన, మనం పొలిటికల్ అంటే కార్స్ ఈవీ రీప్లేస్ చేస్తే, వెహికల్స్ అనేవి ఈవీ రీప్లేస్ చేసి డీకార్బనైజేషన్కి వెళ్దామని చెప్పారు. బట్ దాన్ని చేస్తే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏమైనా మనకు మెరుగుపడుతుందా? అవే కార్లు నడుస్తాయి, అదే ట్రాన్స్పోర్ట్ మనకి ఇబ్బందులు వస్తాయి, టైం అనేది వేస్ట్ అవుతుంది. టైమ్ ఈజ్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్ దాన్ ఎనీథింగ్. సో క్లైమేట్ అడాప్టివ్ సిటీ ఎలా చేయాలి, ద లైన్ ఇన్స్పిరేషన్తో మనం ఏమైనా చేయగలం ఆంధ్రప్రదేశ్లోని, లైక్ 3 క్యాపిటల్స్ ఏదో అంటున్నారు కదా, అది ఇచ్చాపురం నుంచి హిందూపురం. ఇప్పుడు నేను ఇచ్చాపురం చెందినవాడిని, నాకు ఇచ్చాపురం నుంచి విశాఖపట్నానికి ఏపీఎస్ఆర్టీసీ బస్సులో రావాలంటే 6 నుంచి 7 గంటలు పడుతుంది. 6 నుంచి 7 గంటలు 246 కిలోమీటర్స్కి 6 నుంచి 7 అవర్స్ పడుతుంది నాకు బస్సులో. అలాంటిది నేను అమరావతికి వెళ్ళాలంటే ఏం చేయాలి, కర్నూలుకి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఈ ఛాలెంజెస్ అనేది డిస్టెన్స్ కాదు, ఇక్కడ డిస్టెన్స్ కన్నా టైం ఇంపార్టెంట్. సో దానికి హైపర్ లూప్ టెక్నాలజీస్ అని వస్తున్నాయి. సో ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్, అదే ఆయన ఆల్రెడీ హైపర్ లూప్ గురించి ఆయన 2018లోనే ఇప్పుడు ఆయన అనౌన్స్ చేశారు. అది స్పేస్ ఎక్స్ కంపెనీకి సంబంధించింది. అది సి ఎలాన్ మస్క్ అనేవాడు మార్స్ దాకా విజన్ పెట్టుకుంటే మనం ఇంకా చాలా ఇదిగా ఉంది అసలు మనకి. సో చంద్రబాబు గారు అయినా సరే, జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే, పవన్ కళ్యాణ్ గారు అయినా సరే, ఇంకా పర్సనల్ అటాక్స్ మాని ప్రజలకు ఏం చేస్తారో చెప్పి ఈ విజన్ అయితే ఏదైతే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ ఉందో, మీరు పాండిచెర్రీ డాక్యుమెంట్ గూగుల్లో దొరుకుతుంది ఎవరికైనా సరే, ప్రజలు ఎవరైనా వెళ్ళి అందులో చూడొచ్చు. పంజాబ్ వాళ్ళు కూడా లాస్ట్ ఇయరే 2047 ఏం చేయాలో వాళ్ళు కూడా ఒక డాక్యుమెంట్ పెట్టుకున్నారు, అఫీషియల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. అది అవన్నీ ఒకసారి స్టడీ చేసి మనం ఏమి మిస్ అవుతున్నాం, ఏమి చేయాలనేది బాగా చూస్తే కానీ వీళ్ళు, ముఖ్యంగా నాయకులకు చెప్తున్నాను నేను, ప్రజలకు ఏం చేయాలి, ఏం డెలివర్ చేయాలనేది రియల్ టైంలోని ఎంత స్పీడ్గా మనం డెవలప్ అవ్వగలగా అనేది వాళ్ళు చేయాలి. సో దీనికి సంబంధించి, విజన్కి సంబంధించి ఇక ఏపీ పాలిటిక్స్లోకి వద్దాం ఒకసారి. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. నేను ఇన్ఫాక్ట్ ఉత్తరాంధ్ర ప్రజలతో కూడా ఎప్పటికప్పుడు టీ షాప్స్లో కానీ, ఆ ప్రాంతం వారు కాబట్టి చాలా ఈ మధ్య ఇంటరాక్షన్ చాలా ఎక్కువ పెంచుకున్నాను. అంటే ఏం జరుగుతుంది, ఎలాగ వాళ్ళ భావాలు ఎలా ఉన్నాయి, లేదా ఒపీనియన్స్ ఎలా ఉన్నాయని చెప్పి ఈవెన్ వాలంటీర్స్తో కూడా మాట్లాడాను, పవన్ కళ్యాణ్ మీద ఒపీనియన్ ఏంటి, ఏంటి దీనికి సంబంధించి. నేను కలిసిన వాలంటీర్స్ అందరూ, మా దగ్గర డేటా ఉంటుంది కానీ మేము ఎవరు అడిగితే ఎవరు పడితే వాళ్ళకి, ఇప్పుడు మీరు వచ్చిన అడిగితే నేను డేటా ఎందుకు ఇస్తాను, ఇవ్వను కదా. గవర్నమెంట్కి సంబంధించి వాళ్ళు ఏ పథకాలు వాళ్ళు అర్హులా కాదా చెక్ చేయకపోతే మాకు మాత్రం ఏం తెలుస్తుంది, అండ్ వీఆర్ నాట్ సెల్లింగ్ ద డేటా టు ఎనీవన్. మేమైతే అమ్మట్లేదు, దానివల్ల మాకు ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు. ఎఫ్ఓఏ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? అది ఏదైతే ఉంది ఇప్పుడు ఈయన సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ ఏదైతే నిఘా వర్గాలు ఇచ్చా, ఈయన రిటర్న్ కేసు కావాలి సుప్రీంకోర్టు దాకా వెళ్ళచ్చు డైరెక్ట్గా, డేటా బ్రీచ్ జరుగుతుంది, ఇది దీని సంగతి ఏంటనే సుమోటోగా తీసుకోవాలి. అది కూడా వచ్చేసింది రీసెంట్గా, పాస్ అయిపోయింది అది. సో దానికి యూటిలైజ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ తో హీ కెన్ ఫైట్ ఇట్. సి అది జరగట్లేదు. మిగిలిన అంశాల్లోకి వస్తే పర్యావరణానికి సంబంధించి జరుగుతున్న హాని మీద మాత్రం ఆయన హీ కుడ్ ఏబుల్ టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ నేషనల్ మీడియా, అవునా కదా? ఖచ్చితంగా. అంటే అద్భుతమైన ఎక్సర్సైజ్ చేశాడు పవన్ కళ్యాణ్. ఎలా చేశాడు అంటే, అతనికి ప్రకృతి మీద ఉన్న కన్సర్న్, ఆయన్ని ఒక కోణంలోనే చూస్తారు, ఎంతసేపు సినిమా హీరో ఇలా జుట్టు ఇలా అనుకుంటుంటాడు, చప్పట్లు కొట్టించుకుంటాడు, బట్ ఆ లోపల ఉన్న ఇంకో పవన్ కళ్యాణ్ అన్నారు, అంటే ఆయన నేచర్ పట్ల ఆయనకున్న కన్సర్న్. ఎర్రమట్టి దిబ్బల సందర్శనకు వెళ్ళినప్పుడు చెప్పులు విడిచేసి విత్ బేర్ ఫుట్ ఆయన వెళ్ళారు, అది ఆయన సంస్కారానికి నిదర్శనం. అలాగే ఋషికొండని బొడిగుండు చేస్తే కదిలిపోయాడు మనిషి. అలాగే అక్కడ జగదాంబ జంక్షన్ దగ్గర జరిగిన వారాహి సభలో ఒక వృద్ధురాలు, ఒక ఏజోల్డ్ ఉమెన్ వచ్చి, అయ్యా నా కొడుకుని చంపేశారు, పోలీస్ కార్యాలయానికి వెళ్తే వేరే వివరాలు అడుగుతున్నారు కానీ ఇది అసలు స్వీకరించట్లేదు, లేకపోతే కలెక్టరేట్కి వెళ్తే స్పందనకి వెళ్తే దాంట్లో పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఆ తల్లి ఆస్తి, కొడుకు అనేవాడు ఆస్తి అంతే, ఆ తల్లికి కనిపించింది 9 నెలలు. ఎంత వేదనతో ఆవిడ చెబితే బ్యూరోక్రసీలో పెరిగిపోయిన ఒక రకమైన ఆటోక్రసీ గురించి ఆయన హైలైట్ చేసి చెప్పాడు. ఇది ఏ రాజకీయ పార్టీ టచ్ చేయట్లా, టచ్ చేయట్లా, ఆయన ఎవరూ టచ్ చేయని అంశాలు, ఆయన సామాన్యుడితో సంబంధం ఉన్న అంశాలే మాట్లాడుతున్నాడు. ఆయన 24 కిలోమీటర్స్ ఫ్రమ్, అంటే మీరు విశాఖపట్నం ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 24 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంటుంది తీర ప్రాంతం. సరుగుడు చెట్లు మాయమైపోయినాయి, సహజంగా సముద్రపు కోతను ఆపే సరుగుడు చెట్లను లేపేశారు. కృత్రిమ కట్టడాలు బోల్డన్ వచ్చినాయి, తెలుగుదేశం హాయం నుంచి జరుగుతుంది. ఈ దాని మీద అప్పటి నుంచి వ్యవహారాలు ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మంత్రులు ఉన్నారు, ఇవాళ వాళ్ళు వచ్చి శుద్ధ పూసల్లాగా మాడుతున్నారు. కానీ అసలు ఆది ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా ఒక దుర్మార్గం జరుగుతుందంటే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేది తెలుగుదేశం వాళ్ళే, తర్వాతే మిగిలిన వీళ్ళు మిగిలిన కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఒక దారి చూపిస్తున్నారు మార్గదర్శిలాగా.
సో వీళ్ళు దాన్ని ఇంకా పెట్టరేగిపోతున్నారు. ఇవన్నీ ఆయన టచ్ చేశాడు, మూడు అంశాలు పట్టుకున్నాడు ఆయన. ఏది వైజాగ్ సరే, నన్ను నేను గెలవలేదు కానీ నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది, మీకోసం నిలబడతా, నా రెండో ఇల్లు ఇక్కడ పెట్టుకుంటా. అంటే ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అంటే, వారాహికి ముందు పవన్ కళ్యాణ్ వేరు, వారాహి యాత్రతో పవన్ బయలుదేరిన పవన్ కళ్యాణ్ వేరు, టోటల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పటి వరకు ఏంటి, ఆయన అన్నాడు కదా అక్కడ, నేను తలుచుకోవటం కాదు, మీరు కోరుకుంటే నేను అవుతాను సీఎం అని. అంటే ఆయన తన మనసులోనే చాలా స్పష్టంగా చెప్పేశాడు, ఏమని, నేను రిజల్ట్ అనేది ప్రజల దగ్గర ఉంటుంది తప్ప నేను సీఎం క్యాండిడేట్ తెలుగుదేశానికి వైసీపీకి కాదు. ఆయన ఇచ్చిన ఇండికేషన్ తెలుగుదేశానికి ఇచ్చారు. ఎల్లకాలం మీ రెండు సామాజిక వర్గాలు కాదు, ఉన్నారు మిగిలిన వాళ్ళు ఉన్నారు, విస్మృతులు ఉన్నారు, విస్మృత వర్గాలు ఉన్నాయి, విసర్జిత వర్గాలు ఉన్నాయి, అన్రిప్రజెంటెడ్ సెక్షన్ నుంచి నేను వస్తున్నాను అనే మెసేజ్ పంపాడు. దాంతో నేను ఫంబులు అయిన చంద్రబాబు గారు నాకు సీఎం పదవి ముఖ్యం కాదు అన్నట్టు మాట్లాడారు. అంటే ఒక ఇండికేషన్ ఏదో బీజేపీ నుంచి వచ్చినట్టుంది, అవునా కదా? నాకు అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారు విజన్ 2047 లో ఏం చెప్పారు, యంగెస్ట్ నేషన్ అన్నప్పుడు యంగెస్ట్ సీఎం ఎందుకు అవ్వకూడదు? అంటే ఆయన దృష్టిలో లోకేష్ అయ్యి ఉండొచ్చుగా. ఓహో, అలా వచ్చి ఉంటారంటారా? ఓకే, బట్ వాట్ ఎవర్, వారాహయాత్ర నేను చూసిన పవన్ కళ్యాణ్ అనేది చాలా మెచ్యూర్డ్గా చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు ఆయన. ఇంకొకటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కు ఉన్న ముఖ్యమైన డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో క్లైమేట్ అనేది, హ్యూమిడిటీ అనేది బీభత్సంగా పెరిగిపోయింది. అంటే ఉక్కపోత కానీ ఆ ఇది కానీ చాలా. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఫారినర్స్ ఎవరైనా సరే వాళ్ళ క్లైమేట్ని కొంచెం ఇది చూసుకుంటారు, వాళ్ళకి అది సెట్ అవుతుందా లేదా. హైదరాబాద్ అయినా బెంగళూరు అయినా ఫస్ట్ సిలికాన్ వ్యాలీ ఎలా వచ్చింది అసలు? ఫస్ట్ వాళ్ళు డిమాండ్ చేసింది క్లైమేట్ మాకు నీట్గా ఉండాలని. ఇప్పుడంటే ఇన్ఆర్గానిక్గా పెరిగిపోతుంది కానీ అందుకే క్లైమేట్ అడాప్టివ్ సిటీస్ అనేది ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం. ఆ క్లైమేట్ టెంపరేచర్స్ ఎలా తగ్గించాలి, పర్యావరణం మనం ఎలా కాపాడుకోవాలి, అలాగే ఆంధ్రప్రదేశ్కి ఏ ఇండస్ట్రీస్ తేవాలి. ఐటీ అంటున్నారు, ఐటీ అనేది ఆల్రెడీ హైదరాబాద్ బెంగళూరులో ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఐటీ వల్ల మనకు వచ్చేది ఏమి ఉండదు, రేపు పొద్దున భూమి పడదు, బట్ ఏదైనా ఏదైనా సరే అంతే ఎఫెక్ట్ అవుతుంది. అటువంటప్పుడు మన ఏపీకి ఏ అడ్వాంటేజ్? డిఫెన్స్ ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, అంటే లైక్ ప్రైవేట్ ప్లేయర్స్ని పిలుస్తున్నారు, వెపన్స్ ఇండస్ట్రీస్ కానీ అలాంటి స్టార్ట్అప్స్ ఏవైనా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమైన అడ్వాంటేజ్. కోస్టల్ రీజియన్ ఉంది, ఎక్స్పెరిమెంట్లు చేయాలన్నా, మిజైల్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలన్నా ఏదైనా చేయొచ్చు. స్పేస్ ఎకనామీ డెవలప్ చేస్తున్నారు, ఇస్రో కూడా, ఇస్రోతో పాటు ఇప్పుడు ప్రైవేట్ ప్లేయర్స్ని పిలుస్తున్నారు. అటువంటప్పుడు మనకు కోస్టల్ సిటీ ఉన్నప్పుడు మనం అంత అడ్వాంటేజ్ ఎందుకు ఆలోచించట్లేదు? డిఫెన్స్ సెక్టర్ని, స్పేస్ సెక్టర్ని మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాం? ఎంతో ఇప్పుడు అది పైనీర్ అవుతాం, దాంట్లో మనం పైనీర్ అవుతాం. సో దట్ అప్పుడు ఐటీ ఎలా భూమి వచ్చిందో, ఎంతమంది లాభపడ్డారో, ఇప్పుడు స్పేస్ ఎకానమీ మీద లేదా డిఫెన్స్ ఇండస్ట్రీస్ మీద మనం ఫ్యూచర్లో స్కిల్ డెవలప్ చేయించుకోగానే. ఎందుకంటే మీకు ఇంకోటి చెప్తున్నా, విశాఖపట్నం అనేది డిఫెన్స్ స్ట్రాటజిక్ పాయింట్, అది ఈస్టర్న్ నేవల్ కమాండ్కి. ఫ్యూచర్లో మనకి అక్కడ అట్మోస్ట్ ఫెసిలిటేటెడ్ ఉన్న నేవల్ కమాండ్ తయారవుతుంది. ఐఎన్ఎస్ రాంబిలి దగ్గర ఐఎన్ఎస్ వర్ష అనేది న్యూక్లియర్ సబ్మెరైన్స్ కొండల కిందన సబ్మెరైన్స్, అంటే శత్రు సైన్యాలు ఏవి సబ్మెరైన్ మూమెంట్ని వాళ్ళు ట్రాక్ చేయలేరు. సో అంత డెవలప్ అవుతున్నప్పుడు, డిఫెన్స్ పరంగా అంత ఇదే తెలిసినప్పుడు, ఇన్ ఫ్యూచర్లో చెప్తున్నా, ఇఫ్ ఎట్ ఆల్ రిక్వైర్డ్ ఉత్తరాంధ్ర రీజియన్ యూటీ చేసినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందుకంటే అంత డిఫెన్స్ కళింగపట్నం దాకా నేవీ ఇంపార్టెన్స్ సిగ్నిఫికెన్స్ చాలా పెరిగిపోతుంది చైనాతో ఉన్న థ్రెట్ వల్ల మనకి. సో ఇదంతా ఆలోచించి ఐటీ ఇక్కడ ఏంటంటే, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంతమంది ఇష్టపడుతున్నారు ఇప్పుడు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా అద్దాల మేడలు ఇవన్నీ చూసి ఫారిన్ అంటున్నారు, కానీ మంచి రోడ్డు పక్కనే అన్ని పనులు అయిపోతుంటే మీకు ఇదంతా తిరగాల్సిన అవసరం ఉంది? టైం అనేది చాలా వాల్యుయబుల్, అదే చెప్తున్నాను. సో ఈ ఐటీ ఇండస్ట్రీ మీద పడిపోకండి, ఐటీకి ముఖ్యం, రానివ్వండి. ఎన్ని కంపెనీస్ వస్తున్నాయో వాళ్ళు రానివ్వండి. బట్ స్పేస్ ఎకనామీ మనం ఎలా డిజైన్ చేయొచ్చు, మనకున్న యూనివర్సిటీ ఇదేంటి, అంటే మన యూనివర్సిటీస్లో ఎలాంటి స్కిల్ మనం తీసుకురావచ్చు, దాని మీద ఎవరైనా మనకి ఇప్పుడు ఉన్నారా? ఎందుకంటే చాలా తక్కువ ఉంది ఇంతవరకు. ఎందుకంటే మొత్తం మనం 75 ఇయర్స్లో ప్రైవేటైజేషన్, ఎందుకంటే రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేస్తే అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్ ఒకటి పాస్ అయింది, 50,000 crores అలాట్ చేశారు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి. 50,000 crores మన క్వాంటమ్ మిషన్ కి 6,000 crores అని మనం అబ్బురిపోయాం, అంటే లైక్ ఆశ్చర్యపోయాం ఇంత పెట్టారా అని. అటువంటిది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి 50,000 crores అంటే $500 బిలియన్ అగైన్ అమౌంట్ అనేది ఇండియాకి అనేది చాలా ఈజీగా యూటిలైజ్ చేస్తారు. అంటే లైక్ ఒక సినిమా బడ్జెట్ లో మనం చంద్రయాన్ చేస్తున్నాం, మంగళయాన్ మిషన్ చేస్తున్నాం, రేపొద్దున ఆదిత్య అంటే సన్ ఈ మంత్ ఎండ్ గానీ సెప్టెంబర్ లో సూర్యుడి దగ్గరికి వెళ్ళబోతున్నాం, ఫ్యూచర్ లో స్పేస్ లోకి వెళ్తున్నాం, డీప్ సీ మైనింగ్ అంటే లైక్ అంటే బ్లూ ఎకానమీ అంటారు దీన్ని. బ్లూ ఎకానమీలో డీప్ సీ మిషన్ ఒకటి ఉంది మనకి, సముద్రయాన్ సంథింగ్, అది 2026 లో ప్లాన్ చేశారు. ఇన్ని జరుగుతున్నప్పుడు ఇంత అంటే మనం ట్రాక్ చేసుకోవాలి, అవుట్డేటెడ్ అయిపోకూడదు. ఎంతసేపు నేను హైటెక్ సిటీ కట్టాను కాదని, అంటే ఇంత సీడ్ వేశారు, ఆ విత్తనం ఏదైతే అది చంద్రబాబు గారు వేశారు, అది డెవలప్ అయింది, ఇన్ఆర్గానిక్ గా వెళ్ళిపోతుంది సిటీ అనేది. ఆర్గానిక్ గా వెళ్ళట్లేదు, ప్లాంట్ సిటీ కాదు ఇది. భువనేశ్వర్ అయితే ప్లానెడ్ సిటీ,
మీరు భువనేశ్వర్ లో సిటీని అధ్యయనం చేసి హైదరాబాద్ నవీ రాయ్పూర్ కూడా ప్లాంట్ సిటీ రాయ్పూర్ ఎస్ రాయ్పూర్ కూడా అది ప్లాంట్ సిటీస్ అవి ప్లాంట్ సిటీస్ లోని ఎంత ఫ్యూచరిస్టిక్ గా ఆలోచిస్తే గానీ మనకి హైదరాబాద్ అనేది ఐటీ భూమ్ రావడం వల్ల ఇనార్గానిక్ గా పెరిగిపోయింది అసలు. అందుకే ఈ వరదల బాధలు కానీ హేవెన్ ఇంత ఇష్యూస్ ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ ఇంత ఇష్యూస్ ఫేస్ చేస్తుంది దేనికంటే ఇనార్గానిక్ గా సిటీ డెవలప్మెంట్ భూమితో. ఇప్పుడైనా సరే దాని నుంచి మనం లెర్న్ చేసుకొని రాజధాని నిర్మించుకొని అంత క్యాపిటల్ పెట్టి మీరు ఏం చేస్తారు, నేను ఎందుకు అమరావతి రావాలనేది ప్రజలు ఆలోచిస్తారు కదా, సెంటిమెంట్ అయితే రగులుస్తున్నారు క్యాపిటల్ లేదు క్యాపిటల్ లేదని. క్యాపిటల్ నీకు పని ఏంటి, అది రాసుకొని దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలి తప్ప అమరావతిలో ఉంటే ఏంటి. నాకైతే ఒకటి చెప్తున్నా, సి ఇప్పుడు నాకు ఆర్థిక స్థితిగతులు పెరిగాయి అనుకోండి, నేను అమరావతి ఫ్లైట్ లో పోతా లేదా కర్నూలుకు పోతా లేదా వాళ్ళు ఇక్కడ ఫ్లైట్ లో వస్తారు. ఎప్పుడు ఆర్థిక స్థితిగతులు పెరిగినప్పుడు, నా దగ్గర డబ్బులు లేనప్పుడు అప్పుడు ఆలోచిస్తాను కర్నూలు అంత దూరం ఉంది, అమరావతి అంత దూరం ఉంది, విశాఖపట్నం అంత దూరం ఉంది. సో ఇన్ని ఛాలెంజెస్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో అందరూ కలిసి కూర్చొని అసెంబ్లీలో తిట్టుకోకుండా ఒకరిని ఒకరు బూతులు తిట్టుకోకుండా మన ప్రజలకు ఏం కావాలి 2047కి ఏ ఆస్పిరేషన్స్ ఉంటాయి ఇవన్నీ వేసుకొని. ఇంకోటి కూడా చెప్తున్నా, నెక్స్ట్ వచ్చే ఇది బయోనిక్ వర్క్ ఫోర్స్ అంటారు. బయోనిక్ వర్క్ ఫోర్స్ అంటే హ్యూమన్ ఏఐ కొలాబరేషన్స్. అంటే ఇప్పుడు మీకు నాకు పని ఉంది కాబట్టి అంటే లైక్ వీఆర్ టాకింగ్ ఈచ్ అదర్ వెన్ ఏఐ రిప్లేసెస్ దిస్ మనకి ఫ్రీ టైం దొరుకుతుంది. అప్పుడు ఏం చేస్తాం మనం, ఎంటర్టైన్మెంట్ సెక్టర్కి వెళ్తాం. ఫ్యూచర్ లో $1 billion బిజినెస్ సినిమా ఎందుకు అవ్వబోతోంది, బికాస్ పీపుల్ టైం ఉంటుంది, దే విల్ ప్రిఫర్ ఎంటర్టైన్మెంట్ సెక్టర్. వెరీ ట్రూ. సో బిగ్ అంటే నెక్స్ట్ ఉండే బూమింగ్ బిజినెస్ కూడా ఎంటర్టైన్మెంట్ సెక్టర్. అందుకే వీళ్ళు కూడా ఈ రెగ్యులేషన్ అనేది ఎందుకు స్టార్ట్ చేశారంటే ఈవెన్ టికెట్ ప్రైసెస్ కానీ రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు మాట్లాడింది కానీ ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారంటే రేపు పొద్దున్న వాళ్ళు ఫ్యూచర్ చూసారు అందులో. పీపుల్ కి ఖాళీ టైం పెరిగిపోతుంది, వాళ్ళు ఏం చేస్తారంటే ఎంటర్టైన్మెంట్ వెల్నెస్ వీటి మీద ఫోకస్ చేస్తారు. సో ఈ వర్చువల్ ఎకానమీస్ క్రియేట్ అవుతాయి. ఈ మార్కెట్ ప్లేసెస్ అనేవి మన హోలో లెన్స్ లో యాపిల్ విజన్ అని చెప్పి 3 lakhs కి అనౌన్స్ చేశాడు తను హోలో లెన్స్ లో. అటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మీకు ఇంకా మార్కెట్ కి వెళ్లాల్సిన అవసరం ఉంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డబ్బులు వేస్ట్ చేయకుండా అమరావతిని అనేది నేనేం ప్రపోజ్ చేస్తున్నా అంటే అగ్రికల్చర్ కి సంబంధించి అది మంచి ఫెర్టైల్ భూములు అండి అది, ఆ స్టేక్ హోల్డర్స్ ని వాళ్ళకి మనం ఎలా అడ్వాంటేజ్ ఇవ్వగలం అనేది రైతులతో కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకొని పెద్ద పెద్ద కట్టడాలు ఇప్పుడైతే అవసరం లేదు. ఇట్ ఈస్ అవుట్డేటెడ్ ఐడియా. ఓకే, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్స్ వచ్చేసిన రోజులు ఇవి. అవసరమైతే నట్లు బోల్ట్లు వేసుకున్నాడు మార్చేయచ్చు మొత్తం ఒకసారి ఫోకస్ చేస్తే. సో ఇది మన ఆంధ్రప్రదేశ్ కి నేను అనుకుంటున్న విజన్. రైట్, థ్యాంక్ యూ శ్రీకృష్ణ యశస్వి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా అంటే విజన్ 2047 బాబు గారు సమర్పించిన డాక్యుమెంట్ లో ఉన్న హైలైట్స్ చెప్పారు, అలాగే ఆయన విస్మరించిన అంశాల గురించి కూడా మాట్లాడారు. యంగ్ లీడర్షిప్, యంగ్ నేషన్ అని బాబు గారు ఏదైతే తలపోస్తున్నారో దానికి కావాల్సిన మార్గదర్శకాలని మరింత స్ట్రెంగ్తన్ చేసుకుని డాక్యుమెంట్తో రావాలనేది, అలాగే రాజధాని విషయంలో కూడా శ్రీకృష్ణ యశస్వికి నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆక్యుపై చేయబోతున్న ఎంటర్టైన్మెంట్ స్పేస్ గురించి కూడా వివరించాలి, అది మనం ఆలోచించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్.